హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి గుడి గురించి అయితే తెలుసుకుందాము. పరశురాముడు ప్రతిష్ఠించిన 108వ శైవ క్షేత్రం. గుడి గురించి పుట్టు పూర్వతాలు అయితే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యగారిని అడిగి అయితే తెలుసుకుందాము. వీడియో చూశాక నేనేమైనా చేంజ్ చేసుకోవాల్సిన విషయాలు అయితే కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటాను. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. చెరువుగట్టు నల్లగొండ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు మనం అయితే గుడి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు పెద్ద నంది, శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడైతే మొక్కు చెల్లించుకుంటున్నారు. మనం మెట్ల మార్గం ద్వారా వస్తే మనకు పెద్ద వినాయకుని విగ్రహం అయితే ఉంటుంది. అలానే మనం రోడ్డు మార్గం ద్వారా వెళ్తే పెద్ద శివుని విగ్రహం అయితే ఉంటుంది. అదైతే నేను లాస్ట్లో చూపిస్తాను. మనం పైకైతే వచ్చేసాము. ఇక్కడైతే జాతకాలు చెప్పించుకుంటున్నారు. ఇదైతే కోనేరు. అంతకుముందు బాగుండేది, అంటే దిగి స్నానం చేయడానికి ఉండేది. ఇప్పుడైతే మొత్తం మురికి నీళ్లు ఉన్నాయి, అంటే క్లీన్ చేయట్లేదు సరిగా. ఇప్పుడైతే మనం గుడి లోపలికి వెళ్దాము. ఇప్పుడు మనం దర్శనం చేసుకుందాం లోపలికి వెళ్ళి. త్రేతాయుగంలో కార్తవీర్య అర్జునుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన ఒకరోజు అడవికి సపరివారంగా వేటకు వెళ్ళి వేట ముగిసిన తర్వాత విశ్రాంతి కోసమే దగ్గరలో ఉన్న జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ జమదగ్ని మహర్షి తన దగ్గర ఉన్న మహిమగల కామధేనువు సహాయంతో క్షణాలలో వేలాది సంఖ్యలో ఉన్న రాజపరివారానికి విందు భోజనాలు ఏర్పాటు చేయడంతో ఆ దేనువు మహత్యం తెలుసుకున్న కార్తవీర్యార్జునుడు తనకు అది కావాలని అడుగ్గా అందుకు తిరస్కరించిన జమదగ్ని మహామునిని సంహరించి ఆ దేనువుని తీసుకువెళ్ళాడు. ఆ విషయం తెలుసుకున్న జమదగ్ని తనయుడైన పరశురాముడు తన పరశువుతో కార్తవీర్యార్జునుడిని సంహరించి 21 సార్లు భూప్రదక్షిణ చేసి క్షత్రియ సంహారం చేశాడు. ఆ క్షత్రియ సంహార అనంతరం తాను చేసిన పాప పరిహారానికై రాజ్యానికి నలుమూలల 108 శివలింగాలను ప్రతిష్ఠించి తపస్సు ఆచరించాడు. అలా ప్రతిష్ఠించిన శివలింగాలలో చిట్ట చివరిదైన 108వ శివలింగమే ఈ చెరువుగట్టులోనిది. ఈ ప్రదేశంలో పరశురాముడు శివుణ్ణి వేడుతూ చాలా కాలం తపస్సు ఆచరించాడు. అయినప్పటికీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపగించుకున్న పరశురాముడు తన గొడ్డలితో శివలింగం ఊతో భాగంపై ఒక దెబ్బ వేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఇంతకాలం నువ్వు తపస్సు చేసిన ఈ ప్రాంతం ఒక శైవక్షేత్రంగా వెలుగుతుందని, కలియుగాంతం వరకు తాను ఇక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటానని చెప్పి అదృశ్యమయ్యాడు. అనంతరం పరశురాముడు కూడా లింగాకృతిని పొంది శివునిలో ఏకమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. శివలింగంపై దెబ్బ వేసిన చోట జడల వంటి నిర్మాణాలు ఏర్పడటం వలన ఇక్కడ వెలిసిన శివుడు జడల రామలింగేశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడు. ఇక్కడ అభిషేకం చేసిన నీళ్ళైతే బయటికి వస్తున్నాయి. ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడి ఉంది, అక్కడికి వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు అసలు వ్యూ ఎలా ఉందో. ఇదే 3 గుండ్లు. మనం పైకి వెళ్దాము. ఇక్కడైతే ఆత్మలింగం. ఇక్కడ పరశురామలింగం. ఇక్కడ నుంచి అయితే మనం 3 గుండ్లపై వెళ్ళొచ్చు. ఇక్కడ టికెట్ తీసుకున్నాను, 10 రూపీస్. మనం ఇటు నుంచి వెళ్ళొచ్చు అండ్ ఇంకో దారి ఉంది మనకి. అంతకుముందు ఈ మెట్లు ఉండకపోయేది, సీలలు పట్టుకొని పైకి వెళ్ళేవాళ్ళు. అది నేను లాస్ట్లో చూపిస్తాను. చూడొచ్చు పైనుంచి వ్యూ ఎలా ఉందో, చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ బండరాళ్ళ మధ్య నుంచి వెళ్ళొచ్చు మనం. ఎంత లావారైనా సరే యువతల నుంచి అవతలకి వెళ్ళిపోతారు. ఓం నమో శివాయ. ఓం నమో శివాయ. ఓం నమో శివాయ. ఓం నమో శివాయ.
ఓం నమో శివాయ. ఓం నమో శివాయ. అంతకుముందు ఆ మెట్లు లేకుండే ఇలా ఎక్కేటోళ్ళు, సీలలు పట్టుకొని పైకి వెళ్ళేటోళ్ళు అన్నమాట. మన దర్శనం అయితే అయిపోయింది, కిందికి వెళ్ళిపోదాం. కొబ్బరికాయలు ఏమి ఉంటే ఇక్కడ కొట్టుకోవచ్చు. ఈ స్వామివారి పాదాలు ఆటో లేకపోతే బైక్ మీద వెళ్ళాలంటే ఇలా వెళ్ళిపోవచ్చు. ఈ దారిన వెళ్తే మనకైతే పెద్ద శివుని విగ్రహం అయితే ఉంటుంది, అదైతే నేను చూపిస్తాను. ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కానీ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి.